స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా కూడా ఇండియన్ కరెన్సీపై అంబేద్కర్ ఫోటోను కేంద్ర ప్రభుత్వం ముద్రించకపోవడం ఏమిటని బడుగు బలహీన వర్గాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎలకర మహేందర్ గౌడ్ ప్రశ్నించారు. నేడు అంబర్పేట శ్రీరమణ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మలు కాకుండా అంబేద్కర్ బొమ్మను కూడా ముద్రించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు జన్మదినం వర్ధత్యమే మొగ్గు చూపడం తప్ప ఆయనపై సవతి ప్రేమను చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా రాబోయే రోజుల్లో ఇండియన్ కరెన్సీపై అంబేద్కర్ బొమ్మను ముద్రించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కె రాకేష్, వినోద్ కుమార్, రాజేందర్, సోమరాజు, మహిళా అధ్యక్షురాలు మణిచందు, పెడ్జి రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు ఎరకల మహేందర్ గౌడ్. మనకు స్వతంత్రం కొరకు ఎంతోమంది మహనీయులు పోరాడారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించి బడుగు బలహీన వర్గాల గురించి ఎంతో ఆలోచించిన వ్యక్తి. ఆయనను మనము జయంతి రోజు, వర్ధంతి రోజే గుర్తించుకుంటున్నాం. దాని తర్వాత మనం మర్చిపోతున్నాం. ఆయనను మనం ఎల్లకాలం గుర్తించుకోవాలంటే మన భారత ప్రభుత్వం కరెన్సీ నోటు పైన ఆయన చిత్రపటాన్ని ముద్రిస్తే చాలా బాగుంటుంది. మనకు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. మనం ఆయన చూపించిన మార్గంలో ఇంకా నడుస్తలేం. మనం ఇకనైనా ఆయన మార్గంలో నడవాలి. ఎవరైతే మనకైతే ఏవైనా ఫలాలు మనకు మన గురించి చేసిండో అవన్నీ ఫలాలు అనుభవిస్తున్నాం. కానీ ఆయన ఆయన నోటు పైన మాత్రం అంబేద్కర్ గారిది భారత ప్రభుత్వం ఎందుకు వేస్తలేదో ఇప్పటివరకు తెలుస్తలేదు. స్వతంత్రం గురించి పోరాడిన ఎంతోమంది మహనీయులు ఉండరు, కానీ ఇప్పటివరకు ఒక గాంధీ తాత చేస్తారు. అంటే గాంధీ తాత ఒక్కడే స్వతంత్రం తీసుకొచ్చిండా? బడుగు బలహీన వర్గాల కొరకు ఎంతో పోరాడి ఎంతో వాళ్ళ గురించి రాజ్యాంగం రాసించిన బిఆర్ అంబేద్కర్ గారిని ఎందుకు మర్చిపోతున్నారు? ఇకనైనా ప్రభుత్వం దయచేసి మన బిఆర్ అంబేద్కర్ గారిది మన నోటు పైన ఖచ్చితంగా ఆయన ముద్ర వేయాలని, ఆయన చిత్రపటం వేయాలని బడుగు బలైన వర్గాల ఐక్యవేదిక తరఫున నా యొక్క విజ్ఞప్తి. జై భీమ్, జై భీమ్, జై భీమ్. నమస్తే అండి. బడుగు బలైన వర్గాల ఐక్యవేదిక నుంచి ఈరోజు అంబర్పేట్ చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోని నోట్ల పైన ముద్రించాలని చెప్పేసి డిమాండ్ తోటి మేము ఇక్కడ ఈరోజు ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అయితే భారత రాజ్యాంగాన్ని సృష్టించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని వేయడంలో వేయాలి అనేది, ఎందుకంటే స్వాతంత్ర సమర యోధులలో ఆయన కూడా ఒకరు, దాంతోపాటు కూడా రాజ్యాంగాన్ని సృష్టించారు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి అనో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో తెలియదు. ఇప్పటికీ కూడా బడుగు బలహీన వర్గాలు అని అంటే అనగదొక్కే ధోరణిలో నడుస్తుంది తప్ప వాళ్ళకు ఒక స్వతంత్రం వచ్చి మనకు స్వతంత్రం వచ్చింది అనేదే, కానీ మనకంటూ స్వతంత్రం లేదు అనేది కూడా అనిపిస్తూ ఉంది. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ప్రతి ఒక్కరు కూడా ఆయన చరిత్ర తెలియాలన్నా, యువకులకు కూడా ఆయన ఆదర్శంగా ఉండాలి అన్నా కానీ మనము ఈరోజు అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఏదో ఒక కరెన్సీ నోటు మీద